మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్ పై ప్రభుత్వం జెట్ స్పీడ్తో స్పందిస్తోంది అసైన్డ్ భూములను ఆక్రమించారన్న అభియోగాలపై వేగంగా చర్యలు చేపడుతోంది మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో భూములు ఆక్రమించారని ఆరోపిస్తూ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం దీనిపై జిల్లా కలెక్టర్ హరీష్ ఇరవై నాలుగు గంటల్లో నివేదిక ఇవ్వగానే మరో భూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సామిర్పేట మండలం దేవరయాంజల్ గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయ భూముల ఆక్రమణలపై విచారణ కోసం కమిటీని వేసింది ఈటెల ఆయన బినామీలు ఆలయ భూములను కబ్జా చేశారంటూ దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్ రావు ఆధ్వర్యంలోని ఈ కమిటీలో నల్లగొండ మంచిర్యాల మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లను సభ్యులుగా నియమించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు దేవరాంజల్లో సీతారామస్వామి ఆలయానికి మొత్తం పదిహేను వందల ఇరవై ఒక్క ఎకరాల భూమి ఉన్నట్లు దేవాదాయ శాఖ చెబుతోంది అయితే ఈ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైనట్లు వీటికి సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్లు అందాయని ప్రభుత్వం పేర్కొంది అనుమతులు లేకుండా ఈ భూముల్లో భారీ నిర్మాణాలు చేపట్టారంటూ పత్రికల్లో కథనాలు తెలిపాయని పేర్కొంది ఈ వివరాలను పరిగణలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు కోసం ఐఏఎస్ల కమిటీ వేస్తున్నట్లు వెల్లడించింది ఐఏఎస్ల కమిటీ నియామక నేపథ్యంలో దేవరయాంజల్ భూముల్లో సోమవారం విజిలెన్స్ రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు సీతారామస్వామి దేవస్థానం భూములు ఎవరెవరి అధీనంలో ఉన్నాయన్న కోణంలో విచారణ చేస్తున్నారు ఈ భూముల్లో పలువురు రైతులు గోదాములు నిర్మించుకున్నారు ఈటల రాజేందర్ కూడా ఇందులో ఆరు పాయింట్ రెండెకరాల భూమి ఉన్నట్లు తెలిసింది దీంతో ఈటలకు సంబంధించి గోదాములను కూడా అధికారులు పరిశీలించారు ప్రస్తుతం దేవరాంజల్ తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో ఉంది ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలోని నిర్మాణాలపై రికార్డులను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది గోదాముల నిర్మాణాలు ఎప్పుడు జరిగాయి ఎంత మేరకు ట్యాక్సులు చెల్లిస్తున్నారు వంటి వివరాలను విజిలెన్స్ అధికారులు సేకరించినట్లు సమాచారం ఇక భూముల విచారణకు సంబంధించి వివరాలు అందించేందుకు లైవ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు స్వామి టీఆర్ఎస్ అంటే మాజీ మాజీ మంత్రి ఈజలరాజుకు సంబంధించిన ఆస్తుల విషయం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది ఇప్పటికే ఆ మొత్తం అచ్చంపేట అదే హకింపేట భూములకు సంబంధించిన విచారణ కొనసాగుతుండగానే దివరయాంజాలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం జరిగింది ఆ రఘునందన్ రావు అదేవిధంగా ప్రశాంత్ జీవన్ పాటిల్ శ్వేత మహంతి అదేవిధంగా భారత హోలికే నలుగురు అది ఐఎస్ అధికారులతోటి ఈ దేవరయాంజోలో ఉన్నటువంటి పదిహేను వందల ఇరవై ఇరవై ఒక సంబంధించినటువంటి భూముల్లో ఇరులా సంబంధించినటువంటి ఆరున్నర ఎకరాల భూములకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు చేసే చేపట్టారు వాటికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు ఏంది వీరితో పాటు అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నివేదికను ప్రభుత్వం కోరడంతో కూడా ఇప్పటికే అధికారుల కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి విచారణ చేపట్టారు మొత్తానికైతే మొత్తం ఇటులకు సంబంధించిన ఆస్తుల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్థాయిగా కూపీలు అవుతుంది ముఖ్యమంత్రి ఆదేశాలతోటి దాదాపు గత మూడు రోజులుగా అక్కడ మెదక్ జిల్లా మాసాయిపేట అచ్చంపేట హకీంపేటలో అక్కడ ఉన్నటువంటి అసైన్ ల్యాండ్లకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నగానే వాటితో పాటు సమాంతరంగా ముఖ్యమంత్రి ఆదేశాలతోటి నిన్న సిఎస్ నలుగురు ఐఏఎస్ అధికారులతో దేవరాయాంజ దేవాదాయ శాఖ భూములకు సంబంధించినటువంటి విచారణ కూడా చెప్పడం జరుగుతుంది నిన్న క్షేత్రస్థాయికి వెళ్ళినటువంటి ఐఏఎస్ అధికారులు అక్కడ ఒకవైపు ఏసీబీ మరోవైపు రెవెన్యూ అధికారులు కూడా అక్కడ ఎలాంటి అక్కడ సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి మొత్తం వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు వీటికి సంబంధించిన ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి ఈ ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎక్కడెక్కడ ఉంది వీరితో పాటు ఎవరెవరికి భూములు ఉన్నాయని సంబంధించి కూడా అక్కడ మొత్తం రెవెన్యూ శాఖకు సంబంధించిన సిబ్బంది ఏసీబీ సిబ్బంది ఐఏఎస్ అధికారుల బృందం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వచ్చారు అక్కడ పెద్ద ఎత్తున కూడా ఇటల్ రాయందరికి గోడౌంలు నిర్వహించారు వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అనుమతులు ఏమున్నాయి ఏ విధంగా రూల్స్ ప్రొసీడ్ అయ్యారు ఒకవైపు తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ ఆస్తులకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకున్నారు గ్రామ పంచాయతీకి ఎలాంటి పన్నులు కడుతున్నారు ఎంతకాలం నుంచి అక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా వైపు నేను ఆరాధిస్తున్నారు అయితే ఈటలా అందరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తను పంతొమ్మిది వందల తొంభై తొంభై నాలుగు తర్వాతనే ఈ ఆస్తులు కొన్నాను అవి మొదటి నుంచి కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు అని చెప్పేసి వివాహాస్పదంగా కొనసాగుతున్నాయి ముఖ్యమంత్రి ఆ సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా వీటికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలి స్థానిక రైతులకు సంబంధించినటువంటి అందరూ తీసుకెళ్లి నేను కోరాను అని చెప్పేసి కూడా ఆయన నిన్న మీడియా ముఖంగా స్పష్టంగా తెలిపడం జరిగింది ఇప్పుడు ఆయన ఆయన ఆస్తులు సంబంధించి ప్రభుత్వం విచారణ చేసిన అనంతరం ఈ ఆస్తులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి ఇక్కడ చాలా మందికి నేతలకు కూడా ఈ దాదాపు పదిహేను వందల ఇరవై ఎకరాల భూములకు సంబంధించి చాలా మంది నేతలకు కూడా అక్కడ ఆస్తులు ఉన్నట్టుగా చర్చలకు వస్తుంది నిన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా అధికార పార్టీ నేతలకు కూడా అక్కడ ఆస్తులు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా మొత్తం వివరాలు బయట పెట్టాలని చెప్పేసి కూడా ఆయన ఐఏఎస్ అధికారుల బృందాన్ని కోరారు అక్కడ చాలా మంది కూడా దేవాదాయ శాఖ భూముల్ని బ్యాంకులో తనఖా పెట్టి పెద్ద ఎత్తున కూడా వందల కోట్ల లోన్లు తీసుకున్నారు ఇది ఒక ఇది చట్టవిరుద్ధం ఖచ్చితంగా దీని మీద జాతీయ స్థాయిలో సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి పట్టుబట్టడం జరిగింది మొత్తానికి ఈ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి రోజు రోజుకి ఇది ఇంకా మరింత ముందుకే పోతుంది ఒకవైపు వీటిలందరూ కూడా నిన్న హుజరాబాద్కి వెళ్ళారు పెద్ద ఎత్తున కూడా తన అనుచరులతో కార్యకర్తలను హుజరాబాద్కి వెళ్ళి భారీ కాన్వాయ్యతో వెళ్ళి అక్కడ వారితో సమావేశం కావడం జరిగింది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనను ఆయన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్య శాఖను తీసుకున్నారు ఆ తర్వాత మంత్రివర్గం నుంచి భర్తల చేశారు ఇక రానున్న రోజుల్లో ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని తెలుస్తుంది మొత్తానికి గీటలో ఆయన ఆస్తుల విషయం సంబంధించి విచారణ వేగవంతం అవుతుంది వెంట వెంటనే అన్ని శాఖలు కూడా రిపోర్ట్ అందజేసిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఒకవైపు తన పైన కేసులు పెట్టినా జైలుకు పంపినా తన వెనక్కి తగ్గేది లేదా చెప్పేసి నా పోరాటం కొనసాగిస్తానని చెప్పేసి న్యాయ పోరాటం చేస్తానని చెప్పేసి కూడా ఇటు చెప్తున్నారు